పొద్దుగాల నాకు నా ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్కి నా ధన్యవాదాలండి. ప్రవీణ్ అన్న గారికి, కరుణాకర్ సుగ్గున్న గారికి, లలిత్ కుమార్ గారికి, మీ అందరి ప్రోత్సాహం వల్ల నేను అంటే నా ధర్మాన్ని తెలుసుకోగలిగాను. మీ వల్ల చాలామంది వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని తెలుసుకోగలుగుతున్నారు. థ్యాంక్స్ టు యూట్యూబ్ అండి. ప్రతి వారికి నేను నా పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. మీకు నా గురించి చెప్ప, నేను ఈ క్రిస్టియన్ మతంలో మారి మళ్ళీ రిటర్న్ అయ్యాను. అలా నేను బాప్టైజ్డ్ ఏం కాలేదండి. మా ఫ్యామిలీ అంతా ప్యూర్ హిందూ ఫ్యామిలీ అండి. నేను చదివింది క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో. నేను తర్వాత హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్తో పరిచయాలు ఏర్పడి నేను ది కింగ్స్ టెంపుల్ టీకేటి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ పక్కన, మహబూబ్ కాలేజ్లో క్లాక్ టవర్ పక్కన సర్వీసెస్ జరుగుతుంటాయి. శామ్యూల్ రాజ్ పాటా, మర్లిన్ పాటా పాస్టర్ సండే. అక్కడ నేను 6 సంవత్సరాలు ఆ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళడం జరిగింది. నాకు బైబుల్ కూడా ఇచ్చారండి. ఈ బైబుల్ కూడా చదవడం జరిగింది. బైబుల్ చదివిన తర్వాత నాకు కొన్ని కొన్నిగా నాకు ఏజ్ వచ్చే కొద్దీ నాకు నా జ్ఞానం పెరిగే కొద్దీ, బీటెక్ ఫస్ట్ ఇయర్లో అంత తెలియదండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ అప్పుడే టీనేజ్ క్రాస్ అయ్యి బీటెక్లో వెళ్తున్నాం. మెల్లిమెల్లిగా నాకు జ్ఞానం వచ్చే కొద్దీ తెలుసుకోవడం, నేను దేవుడు అంటే ఏంటి అని ఒక సబ్జెక్ట్ పైన తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని వాడిని. అలా తెలుసుకోవడం వల్ల నాకు ప్రశ్నలకి ఆన్సర్లు దొరకక భగవద్గీత చదివానండి. ఆ ఊబి నుంచి నేను బయటపడడానికి 6 సంవత్సరాలు పట్టిందండి. 6 సంవత్సరాలు నా అంతటగా నా స్వతహా తెలుసుకొని బయటకు పడడానికి. ఈ 6 సంవత్సరాలు నా బీటెక్ 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అక్కడే ఉండి పనిచేసుకునేవాడిని హైదరాబాద్లో, కానీ ఇంటికి మాత్రం వచ్చేవాడిని కాదండి. హిందూ దేవుళ్ళ ఫోటోలు చూస్తే నాకు కోపం వచ్చేదండి. అంతగా మా నా బ్రెయిన్ సెట్ని అంటే ఇదేం బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు చేశారండి. తర్వాత నా అంతటా నేను భగవద్గీతను చదివి తెలుసుకున్న తర్వాత నా దేవుడు నా సనాతన ధర్మం ఎంత గొప్పదో నేను తెలుసుకున్నానండి. ఇది ఇప్పుడు నాలాంటి ఎడ్యుకేటెడ్ కొంచెం నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు అంతగా నేను బయటపడ్డానండి. చాలామంది ఇప్పుడు నేను బంజారా అండి, లంబాడి, చాలామంది నాలాంటి వాళ్ళు ఊర్లలో తాండాలలో ఉంటుంటారు. మేము కూడా తాండా నుంచే అండి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మ్యాక్సిమం పాపులేటెడ్ విత్ ట్రైబల్ ఏరియాస్ అండి. ఈ ట్రైబల్ ఏరియాస్లో అడవుల్లో ఉండే గోన్స్ కొలామ్స్ ట్రైబల్ లంబాడెస్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబుల్ పంచి మీరు మా మతంలోకి రండి అని చెప్పి ఎంతోమంది ఎన్ని ఊర్లకి ఊర్లు కన్వర్ట్ అయినాయి ఉన్నాయండి మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో. ఇక్కడ పక్కన ప్రస్తుతానికి కొంత చైతన్యం వచ్చింది ప్రతి హిందువుకి. ఇలానే రావాలి, ఇలాంటి ఇలా రావడానికి తోడ్పడుతున్న ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ని మీరు సపోర్ట్ చేయాలి. నేనైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తానండి ఇలాంటి మన ప్రవీణ్ కుమార్ అన్న గారికి కానీ, కరుణాకర్ సుగ్గున్న అన్న గారికి కానీ, ఎందుకంటే ప్రజల్లో ఒక చైతన్య వేదికను తీసుకొచ్చి చైతన్యపరుస్తున్నారు. చాలామందికి తెలియదండి, ఎందుకంటే మిషనరీస్ రెండు పాయింట్స్ పైన వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తుంటారండి. అదే వైద్యం, రెండోది విద్య అండి. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఎవ్రీ స్కూల్స్, కాన్వెంట్ స్కూల్స్ ఆర్ క్రిస్టియన్ స్కూల్స్, హోలీ ఫెయిత్ ట్రినిటీ చర్చెస్, క్రిస్టియన్ మిషనరీ లోపలికి ఎంటర్ అయింది ఈ 2 సబ్జెక్టులతో అండి. నేను అకార్డింగ్ టు ద సోర్సెస్ అండి, ఇంకొక 60-70 సంవత్సరాల తర్వాత మన హిందుత్వం అనేది ఇండియాలో ఉండదండి. దీనికి గల 2 రీజన్ అండి, అది చెప్పుకోవడానికి నాకు బాధేస్తుందండి. దీనికి గల 2 కారణాలు. ఒకటి, ముస్లిం పాపులేషన్ అనేది వాళ్ళు స్వతహాగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళు ఎవరిని కన్వర్ట్ చేయరు. రెండోది, క్రిస్టియన్ పాపులేషన్ పెరగడంతో పాటు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్వర్షన్ చేస్తున్నారు. అలా ఇక్కడ మనకి ఎంతమంది దానయ్యా తెలుసండి, వాడు ఇప్పుడు డానియల్ అని పేరు మార్చుకొని బాగా తిరుగుతుంటారు. ఇలా చాలామంది ఉన్నారండి, చాలామంది. మనలో మనమే పేరు హిందూ ఉంటుందండి, కానీ వాడు అంతా క్రిస్టియన్లోకి వెళ్ళిపోతుంటాడు. అలా హిందుత్వం అనేది సర్వం అంతరం అయిపోతుందండి. ఇక్కడ మన ఇండియాలో మాత్రం ఉండదండి. దయచేసి ఇలాంటి వాళ్ళని మీ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తే మాత్రం ఇట్లా బైబుల్లో దేవుడు నమ్ముకోండి, మా మతంలోకి రండి అండి.
మిమ్మల్ని మీరు మహేష్ బాబు చెప్పినట్టు బిజినెస్ మ్యాటర్లో యు ఆర్ ఇన్ ఎ వార్ జోన్, దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడండి, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండి. అండ్ ఇలాంటి వాళ్ళు మనకు చైతన్యం చేయడానికి చాలామంది మనకి ఇలాంటి వాళ్ళు ఉంటారు, మన ప్రవీణ్ అన్న కానీ, మన కర్ణాగర్ సుగ్గున అన్న కానీ, వీళ్ళని సపోర్ట్ చేయండి అండి. మనమేం డబ్బులు సపోర్ట్ చేయట్లేదు కదండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళ మన జ్ఞానాన్ని తెలుసుకోండి, మనం ధర్మం ఏంటో తెలుసుకుంటేనే కదండి మనకు తెలిసేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ జై శ్రీరామ్.